హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఆగస్టు నెలలో జరగబోయేవి ఇవే. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉంది, అలాగే బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఇంతవరకు ఎలాంటి సంఘటనలు జరిగాయి, ముఖ్యంగా ఆగస్టు నెలలో బ్రహ్మం గారు చెప్పినట్లుగా జరగబోయేటువంటి అంశాలు ఏమిటివి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోనికి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతకు ముందు గనక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోనికి వెళ్ళినట్లు అయితే కనుక బ్రహ్మం గారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక విషయాలు ముందుగానే ఆయన దివ్యదృష్టితో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి బట్టిని భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగేటువంటి అనేక విషయాలను ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు వీటి గురించి అప్పుడే చెప్పారు అనడము, మనము వాటిని వినడము మనకు నిత్యం తెలుస్తూనే ఉంది. పటీనమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీనమైన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న, ప్రపంచమంతా కూడా పరిచయం ఉన్న పేరు మాత్రము నోస్ట్రాడమస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం, ఆయన భవిష్యత్తు గురించి చెప్పినటువంటి వివరాలు కూడా బ్రహ్మం గారిలాగానే చాలా మర్మంగా ఉంటాయి. వాటిని కూడా జరుగుతున్న వాటికి సమన్వయపరచుకుంటూ ఉంటారు. బ్రహ్మం గారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతాల్లో జన్మించారు అని చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు అయితే చోటు చేసుకున్నాయి. అనేక మంది దేవీ దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముడి జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ కాలజ్ఞానంలో సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, భావాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావడం లాంటి సామాజికమైన విషయాలు కూడా వీటిలలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగ అంతానా తిరిగి వస్తాను అని పదే పదే పునరుద్ఘాటం చేయడం జరిగింది. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాతనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన యొక్క పూర్వజన్మలు, వాటి కాలము, ఆయన వివరించినటువంటి తీరు నమ్మడం అనేది సామాన్యులకు కష్టంగానే ఉంటుంది. అయితే కాలజ్ఞానం ప్రకారము ఇంతవరకు జరిగినవిగా భావిస్తూ ఉన్నవి నీటితో దీపాలను వెలిగిస్తారు అని కాలజ్ఞానంలో వివరించబడి ఉంది. మనం ఇప్పుడు విద్యుత్ శక్తిని నీటితో జనరేటర్ని నడుపుతూ ఉన్నాము. ఈ విధంగా కాలజ్ఞానంలో రాసినవి మనం ప్రస్తుతము అయితే చూస్తూ ఉన్నాము. అలాగే ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయి అని కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ఇప్పుడు అన్నీ కూడా యంత్ర వాహనాలు నడుస్తూ ఉన్నాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది అని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే జరిగింది. అలాగే ఒక అంబా అంటే వితంతువు 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని కాలజ్ఞానంలో చెప్పినట్ల విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించడం జరిగింది. తెరమీది బొమ్మలు, గద్దెలను ఎక్కుతారు, ఆ రంగులు చూసి ప్రజలు మోసపోతారని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే అనేక మంది సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు రాజకీయ రంగంలోనికి ప్రవేశం చేసి రాజకీయ అధికారాన్ని కూడా చేజిక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఒక ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో ఇప్పుడు రాజకీయ రంగంలోనికి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఈ విధంగా తెరమీది బొమ్మలు, గద్దెలను ఎక్కుతాయి అని, ఆ రంగులను చూసి ప్రజలు మోసపోతారని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే ప్రస్తుతం అంతా కూడా జరుగుతూ ఉంది. రాచరికాలు, రాజుల పాలన అన్నీ కూడా నశిస్తాయి అని బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఇప్పుడు అన్నీ కూడా ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగే ఆకాశాన పక్షి వాహనాలు కూలి వాటి వల్ల అనేక మంది మరణిస్తారు అని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే అనేక విమాన ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది కాలజ్ఞానంలో ముందుగానే రాయబడి ఉంది. బ్రాహ్మణుల అగ్రహారాలు అన్నీ కూడా నశించిపోతాయి అని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే ఒకప్పుడు బ్రాహ్మణులకు 100 ఎకరాలలో అగ్రహారాలు అనేవి ఉండేవి. ఇప్పుడు అగ్రహారాలన్నీ కూడా కనుమరుగు అయిపోయాయి. హైదరాబాదులో తుర్కలు, హిందువులు ఒకరిని ఒకరు కలహించుకుంటారు అని బ్రహ్మం గారు చెప్పినట్లుగానే మనం అనేక మత కలహాలను కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాదులో కూడా ఇలాంటి సంఘటనలు అనేకమే జరిగాయి. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అయిపోతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి అని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే జరుగుతూ ఉన్నాయి. అలాగే చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వస్తాయి కానీ
చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని కాలజ్ఞానంలో వివరించినట్లుగాని సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వచ్చాయి, కానీ చావు పుట్టుకలను చేసే ఏ యంత్రానికి కూడా లేదు. అలాగే రావణ కాష్టాన కల్లోలాలు చెలరేగి అవి దేశాన్ని అల్ల కల్లోల పరుస్తాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే శ్రీలంకలో తీవ్రవాద పరిణామాలు కూడా జరిగాయి. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉన్నట్లుగానే జరిగాయి. అలాగే కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా కూడా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మనుషులను చంపుకు తింటాయి. గందకీ నది ఒడ్డున సాలె గ్రామాలు నృత్యం చేస్తాయి. ఈ విధంగా బ్రహ్మం గారు చెప్పినటువంటి అనేక విషయాలు మనము ఇంతవరకే చూశాము. ఇక ముందు జరగబోయే వాటి గురించి కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో సూచించబడింది. ప్రజల మధ్యన బంధాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. వావి వరుసలు మరిచి ఒకరితో ఒకరు లైంగికమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులను హతమార్చే రోజులు రాబోతున్నాయి. ఇలాంటివి ఈ కాలంలోనే మనం చూస్తూ ఉన్నాము. ఇక ముందు ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు జెండర్తో సంబంధం లేకుండా, అంటే స్త్రీలు పురుషులని పురుషులు స్త్రీలని వివాహం చేసుకోవలసినటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి మనము ఇప్పుడు అసహజంగా స్త్రీలు స్త్రీలని వివాహం చేసుకోవడము, అలాగే పురుషులు పురుషులను వివాహం చేసుకోవడము, ఇలాంటి సంఘటనలు మనం ఈ మధ్య కాలంలో వింటున్నాము. అవి ఇక ముందు మరింత విపరీతంగా పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్లుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయి. అలాగే ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక విందైన వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచమంతా కూడా వ్యాపించేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మందులేని ఈ ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. అలాగే కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించే అవకాశము ఉందట. దీనివల్ల అపారమైన ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుందట. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతూ ఉంది. దా తర్వాత దేశంలో అనేక రకాల వింత సంఘటనలు జరుగుతాయట. ఊరు పొలిమేరులో తెల్లటి కాకులు వచ్చి బోరున విలిపిస్తూ తలబాదుకుని చనిపోతాయట. ఇది చూసిన జనము రక్తం కక్కుకొని మరణిస్తారు. ఉన్నట్లుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ విధంగా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసి ఉన్నట్లుగా అనేక విషయాలు ఇదివరకే జరిగాయి, ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకుల వలన ప్రజలు మోసపోయే పరిస్థితులు ఎక్కువ కాబోతూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని నమ్మి వారు ఇచ్చేటువంటి హామీలను నమ్మి ఎవరైతే ఆ వ్యక్తిని గెలిపించడానికి ఓటు వేస్తారో తర్వాత ఆ హామీలు నిలబెట్టుకోలేకపోవడంతో ఆ పరిస్థితిని చూసి ప్రజలు దుఃఖించే రోజులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ నాయకులు తమ యొక్క స్వార్థం కోసం పనులు చేస్తారు, ప్రజల కోసం ఏ పని కూడా చేయరు. మున్ముందు ఇలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇక ముందు ఇవి ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవి చూశారు కదా, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇదివరకు ఏం జరిగాయి, ఇక ముందు ఏం జరగబోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసము ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.